హిందూ మహాసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలకు అవసరమైన భద్రతను భారత నౌకాదళం కల్పిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు భారతదేశ ప్రధాన లక్ష్యమైన శాంతి సామరస్యం అంతర్జాతీయ జలాలను కాపాడే విధంగా భారత్ తన వంతు పాత్రను పోషించి పొరుగు దేశాలకు సహకారాన్ని అందిస్తోందని వివరించారు మన జ్ఞానమే మన శక్తి అన్న రక్షణ మంత్రి అన్ని రంగాల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నామన్నారు విశాఖ తూర్పు నౌకాదళం ప్రధాన స్థావరంలో ఐఎన్ఎస్ సంధాయక్ రక్షణ మంత్రి జాతికి అంకితం చేశారు దేశీయంగా నౌక తయారీలో చరిత్ర సృష్టించడం ఆనందంగా ఉందన్నారు ఇటీవల రెండు విదేశీ నౌకలను సముద్ర దొంగల చెర నుంచి కాపాడిన ఘనత భారత నౌకదళానికి హైడ్రోగ్రాఫిక్ సహాయకారిగా అంతర్జాతీయ నౌకలకు ఉపయోగపడాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షను ఐఎన్ఎస్ సంధాయక్ నెరవేరుస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ అన్నారు तथा तो हिंद प्रशांत क्षेत्र में सिक्योरिटी के मामले में फर्स्ट रेस्पॉन्डर बन गए हैं यह मैं बात पूरे कॉन्फिडेंस के साथ कह सकता हूं समुद्र में चोरी डकैती और तस्करी से जुड़े लोगों को किसी भी सूरत में बर्दाश्त नहीं किया जाएगा यह नए भारत का एक प्रण है और मैं इस शिप के निर्माणकर्ता जी आर के सभी पर्सनल उनके साइंटिस्ट इंजीनियर्स मैसेनिस्ट और उनके सारे ऑफिशियल्स को भी अपनी तरफ से हार्दिक बधाई देता हूं